వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్ర విభజన సంబంధించి సమన్యాయం జరిగేంత వరకు నామర నిరాదేశ కొనసాగిస్తానంటూ చేపట్టినటువంటి రామ నిరాదేశ దాదాపు 7 రోజులు చేరుకుంది. అయితే మొత్తం మీద ఏదైతే గత 6 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి తర్వాత ఉస్మానియా ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి ఇక్కడికి నిమ్స్ తరలించడం ప్రస్తుతం నిమ్స్ లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వైద్యానికి సహకరించాలని చెప్పేసి డాక్టర్లకు తెలియజెప్పిన నేపథ్యం. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఎలాంటి పరీక్షలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు ప్రస్తుతం డాక్టర్ ఉన్నారు డాక్టర్ చెప్పండి మీరు ఎంత బృందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం మీరు ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు ఇప్పటికీ ఎలాంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన వచ్చిన తర్వాత ఒకసారి పూర్తిగా ఎగ్జామిన్ చేశామండి. రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు గుండెకు సంబంధించిన పరీక్షలు అన్ని కూడా పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మార్నింగ్ వచ్చిన తర్వాత 9:00 బులెటిన్ లో ఒకసారి రిలీజ్ చేస్తాం. ఆయన అయితే మటుకు హీ వాంట్ టు కంటిన్యూ దిస్ ఫాస్టింగ్ ఆయన బ్రేక్ చేయడానికి ఏమి ఇష్టపడట్లేదు. మేము వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ హిమ్. యాక్చువల్లీ ఆయన బాగా వీక్ గా ఉన్నారు. పల్స్ అది కూడా బాగా తక్కువ ఉంది. బీపీ కూడా బాగా లోగా ఉంది. అందుకని దట్స్ వాట్ ఉస్మానియా వైద్యులు ఇంకా దాదాపు మాకు చాలా సాధ్యం కాదు చాలా ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి తెలియడం జరిగింది. అది ఇప్పుడు మీరు చేసినట్టు జనరల్ చెకప్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఉన్నాయండి. అందుకే కదా షుగర్స్ అవి బాగా డౌన్ అవుతున్నాయి. అంటే వీ షుడ్ బి విజిలెంట్ యాక్చువల్ గా. వి కాంట్ కీప్ హిమ్ ఫర్ ఎ లాంగ్ లైక్ దిస్. అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అంటే మీరు ఖచ్చితంగా మీరు చాలా సీరియస్ గా ఉన్నారండి. మీరు వైద్యం తీసుకుని మీరు కోరుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. ఆయన నిరాకరిస్తున్నారు. వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ ఇప్పుడు 1.5 అవర్ కన్విన్స్ చేసాం చేయాలి అని చెప్పేసి. మీరు యు కాంట్ టేక్ ఎ ఛాన్స్ అని చెప్పేసి బట్ స్టిల్ ఈస్ రిలక్టెంట్ వైద్యానికి. ఇంకో మరోపక్క ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే జైల శాఖ నుంచి కానీ మీకు ఎలాంటి అంటే మీకు ఏమని ఆదేశాలు ఏమైనా అంటున్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారు? మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదండి. ఎటువంటి ఆదేశాలు రాలేదు అంతే. యాజ్ ఎ పేషెంట్ వీఆర్ ట్రీటింగ్ ఏమి. అంటే మీరు ఫ్లూయిడ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి? మేము ప్రయత్నం చేశాము. ఆయన పూర్తిగా నిరాకరించారు. అసలు సహకరించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికే జనరల్ చెకప్ లో సంబంధించి బీపీ లెవెల్ షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. రక్త నమూనాలకు సంబంధించి కానీ లేకపోతే యూరిన్ సంబంధించి కానీ మొత్తం రిపోర్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? మీరు ఎప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు? మార్నింగ్ 6:00 మళ్ళీ వీఆర్ సెండింగ్ రిపోర్ట్స్ అగైన్. రిపోర్ట్స్ అని వచ్చిన తర్వాత 9:00 విల్ హ్యావ్ ద నెక్స్ట్ బులెటిన్. ఓకే. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది లేదంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఫ్లూయిడ్స్ తీసుకోవాలని చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన అనుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు నేను ఈ యొక్క